జగదీప్పురమండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ సీతారాముల స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఆలయ నిర్వాహకులు వేణుగోపాలాచారి స్థానిక సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కోరిన కోరికలను తీర్చే స్వామిగా భక్తుల మధ్యలో కొలువైన సీతారాముల ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు ప్రారంభమై 2 రోజుల పాటుగా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి గుండాల్లో స్నానాలు చేసి పోటీ పడతారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారాముల వారిని దర్శించుకుంటారు. ఆలయంకు చరిత్ర ఉండడంతో చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇతర మండలాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఏ పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మండల జయదేవపూర్ జిల్లా సిద్దిపేట మా గ్రామంలో శ్రీరాముల కొండ ఆలయానికి 4500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ ఆలయం ఇక్కడ శ్రీరాముల స్వయంగా వెలిచినాడు. ఇక్కడ భక్తుల చుట్టుపక్కల 10 విలేజ్ నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే భక్తులకు స్నానాలు చేసి వాళ్ళకు ఉన్నటువంటి చర్మవ్యాధులు కానీ ఇతర వ్యాధులు కానీ సర్వరోగ నివారణగా భావించే గుండంలో స్నానాలను ప్రత్యేకంగా భక్తులు ఆచరించి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. అది ఈ కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసానికి జరిగే కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో హాజరై ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ ఆలయానికి ఈ చాలా విశిష్టత ఉన్నది.